అమ్మ పెట్టదు అడుక్కుని తిననివ్వదు అన్న చందాన ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు వైఖరి ఉందని కేశవరం గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేశవరం గ్రామానికి చెందిన కొంతమందికి గత ప్రభుత్వం హయాంలో ఎమ్మెల్యే వేగుల ఉత్తుత్తి పట్టాలిచ్చి మోసం చేశారని ఆరోపించారు. గ్రామంలోని గణపోతు స్వామివారి ఆలయం దాటిన తర్వాత కొండగుంటూరుకెళ్లే రహదారిని ఆనుకుని ఉన్న కుర్రావారి మెట్ట వద్దకు బుధవారం పెద్ద ఎత్తున మహిళలు చేరుకున్నారు. మెట్టను లెవెల్ చేసి ఇల్లు లేని పేదలందరికీ సొంతింటి కల నెరవేర్చడానికి తలపెట్టిన ఎమ్మెల్సీ తోటమూర్తులు సంకల్పాన్ని ఏ విధంగా అడ్డుకుంటారో తాము చూస్తామని గ్రామస్తులు నిరసనలకు దిగారు. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి దూలం వెంకన్నబాబు, ఎంపీపీ ఉండమట్ల శ్రీనివాస్, ఆ పార్టీ నాయకులు కొప్పిరెడ్డి ప్రసాద్, తుపాకుల ప్రసన్న కుమార్, అబ్బిరెడ్డి వీర్రాజు, గణిశెట్టి ప్రసాద్, బందెల సాయిరాం తదితరులు మహిళలకు మద్దతుగా నిలిచారు. సందర్భంగా ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు, జనసేన పార్టీ నాయకులు వేగుల లీలాకృష్ణల దిష్టిబొమ్మలను లేఅవుట్ ప్రాంతంలో నిలబెట్టి కోడిగుడ్లు టమోటాలతో దిష్టిబొమ్మలపై విసిరారు. అలాగే కొంతమంది మహిళలు ఇరువురి దిష్టిబొమ్మలను చెప్పు తీసుకుని చెడామడ వాయించారు. అనంతరం దిష్టిబొమ్మలను దగ్ధం చేసి వేగుల బ్రదర్స్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. పెట్టివని చెడగొట్టో నువ్వు పెట్టలేదు అది అయ్యా, నాకు 5 సంవత్సరాలు అయిందా అనిపించి ఎందుకయ్యా బాబు నాలుగు తీసుకున్నా కూడా పనిచేయలేదు. ఇప్పటికి ఆ ఆల పోయావు, ఈ ఆల కూడా మా తల్లి కాపాడలేదు. నువ్వు మహానుభావా తండ్రి, ఎందుకయ్యా బాబు మమ్మల్ని చెడగొట్టకానే జరిగేదని జరిపించు బాబు. వాళ్ళెవరో పెడతా అంటున్నారా, పెట్టనే చెడగొట్టక తండ్రి, చెడగొట్టక బాబు. పార్థిమిత్రిగా పెడతా అంటున్నారు కాబట్టి పాడు చేయొద్దండి, పెట్టించండి. పేదవాళ్ళు చాలామంది ఉన్నాం, చాలామంది ఉన్నాం, చెట్ల కింద ఉన్నాం. నా మట్టుకు నేనే ఒక రైతు దాంట్లో వేసుకుని ఉన్నాను. ఆయన పుణ్యం అంటే వండించాడు, కానీ నువ్వు ఇచ్చావు కదా 5 సంవత్సరాలు, నీకు పట్ట ఇచ్చాడు కదా, నువ్వు వాతలు పోవంటే నేను నాకు గతి లేదు. అసలు ముగ్గురు బిడ్డలో నేను మాకు ఒకరికి కూడా దారి లేకుండా అయిపోయింది. నువ్వు ఇచ్చిన పట్ట వాళ్ళ దారి లేకుండా నా బిడ్డలు కూడా ఇస్తాం మానేశారు. నువ్వు ఇది నాకు ఇవ్వకపోతే నా బిడ్డలకో నాకో ఎవరికో ఆయన ఇచ్చును కట్టుకుందిన గూళ్ళో ఉంది. ఎందుకు అక్కడ చెట్టు కింద చేసావయ్యా నువ్వు చేసినాయి, ఇది మంచి పని కాదు. ఇప్పటికైనా సరే మంచి పని చేస్తే ఎవరికైనా నువ్వు బాగుంటావు. అది జై తోటా.